नमस्ते वेलकम बैक टू माय चैनल दीपू डीआईएसएन कलेक्शंस ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని గనుక యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్ గా నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా అందుతాయండి అప్పుడు మీరు నా వీడియోస్ ని మిస్ కాకుండా చూసేయొచ్చు సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి फ्रेंड्स वीडियो वच्चेसी चाला इंट्रेस्टिंग वीडियो अंडी सो पेट्स इष्टपड़े वाल्लकी ई वीडियो चाला बागा नच्चुतुंदी नालागा एवरैना पेट लवर उंटे वाल्लकी चाला इष्टंगा चूस्तारंडी ई वीडियो मोत्तान्नि सो नेनु ना दग्गर चाला पेट बर्ड्स उन्नायंडी ओक 5 दाका बड्गीस अंटाम कदा आ बर्ड्स उन्नायि लव बर्ड्स इवि नेनु गत 10 इयर्स नुंचि మా ఇంట్లో పెంచుకుంటున్నాను చాలా ఇష్టమండి నాకు ఈ బర్డ్స్ అంటే సో వాటిని నేను ఎలా టేక్ కేర్ చేస్తాను వాటికి ఏ ఫుడ్ ఇస్తున్నాను అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉంటాయండి ఈ బర్డ్స్ అయితే ఇంకా మనము వీడియో అనేది స్టార్ట్ చేసుదామా లెట్స్ స్టార్ట్ ద వీడియో నేను డే మొదలవంగానే ఈ విధంగా మార్నింగ్ పూట సన్లైట్ వస్తుంది కదండి సో కాసేపు 2 మినిట్స్ దాకా మా బర్డ్స్ ని सनलाइट इला पेड़तू उन्तानू चलिकालंलो वाटिक चले कुंडा उन्तुन्दन्दी सो ई विधंगा पेड़ते वाटिकी चाला हैप्पी अन्नमाट एप्पुडु इंट्लोने उंडकुंडा सनलाइट लो ओक 2 मिनट्स वरकु इला पेट्टेसी उंचेस्तानू सो सनलाइट लो अंचि तेच्चेसाक नेनु डैली बोन नी क्लीन चेस्तानंडी सो एवरैना पेट बोर्ड्स नी पेंचुकुंटुंटे ए पेट्स नैना पेंचुकुनेटप्पुडु वाटिनी क्लीन गा चूसुकोवाली सो चूस्तुन्नारु कदा ई विधंगा కింద ట్రే లాగిస్తారండి ఆ ట్రేలో ఉన్న పేపర్ ని నేను డైలీ త్రో చేస్తూ ఉంటాను కొత్త న్యూస్ పేపర్ అనేది వేస్తూ ఉంటానండి సో వాటి వేస్టేజ్ అంతా మనం తీసేయాలి డైలీ ఈ విధంగా క్లీన్ గా ఉంచుకోవాలి అప్పుడే వాటికి ఎటువంటి డిసీసెస్ రాకుండా చాలా రోజులు బతుకుతాయండి చూస్తున్నారు కదా నేను 10 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను వీటిని ఇంకా బోన్ ని క్లీన్ చేసేశాక డైలీ ఫుడ్ అండ్ వాటర్ చేంజ్ చేయాలండి సో ఇలాగా 2 కప్స్ ఇస్తారు మనకి ఏ ఈ బోన్స్ అనేవి మనకి పెట్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా డైలీ ఫుడ్ ని వాటర్ ని మనం చేంజ్ చేయాలి ఈ విధంగా చూపిస్తాను మీకు సో ఫుడ్ వచ్చేసి నేను కొర్రలు అంటాం కదండి అవి వేస్తాను అవే ఇష్టంగా తింటాయండి కొంతమంది సజ్జలు కూడా వేస్తూ ఉంటారు నేనైతే కొర్రలే వేస్తానండి అది కూడా వాటికి పొట్టున్న కొర్రలే వేయాలి మనము అవే తింటాయి కొర్ర బియ్యము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కొర్రలనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయండి నేను ఒక 2 కేజీస్ వరకు తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను పెట్ షాప్ లో కూడా ఈ కొర్రలనేవి అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఇంకో కప్ లో వచ్చేసి డ్రింకబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ ఏ పోయాలండి డైలీ లాగా ఫుడ్ ని వాటర్ ని చేంజ్ చేస్తూ ఉండాలి మనము అలా చేంజ్ చేస్తేనే మనకి బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి డిసీసెస్ ఏం రాకుండా ఇంకా ఈ 2 కప్స్ ని నేను బోన్ లో ప్లేస్ చేసేస్తున్నాను ఈ 2 కప్స్ అనేవి మనకి బోన్ కే ఇస్తారండి ఈ బోన్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది నేను ఇంకా వీటికి కొత్తిమీర వేస్తున్నానండి ఈ బర్డ్స్ కి కొత్తిమీర అంటే చాలా ఇష్టము డైలీ ఈ విధంగా ఫ్రెష్ కొరియాండర్ అనేది వేస్తూ ఉంటాను అవి కూడా కాడలు ఉంటాయి కదండి స్టెమ్స్ వాటికున్న జ్యూస్ తాగుతూ ఉంటాయి ఇవి ఈ బర్డ్స్ सो तप्पकुंडा नेनु डेली कोत्तिमीर अनेदि वेस्तू उंटानु ई कोत्तिमीर तिंटं वल्ल वाटिकि मंचिगा यांटीबायोटिक लागा पनिचेस्तुंदंटंडि चाला हेल्दीगा उंटायि कोत्तिमीर उंटे कोत्तिमीर वेसेयोच्चु लेकपोते तोटकूर काळ्ळु अवि कूडा वेयोच्चंडि तिंटायि बागा नेनैते डेली कोत्तिमीर अनेदि तप्पकुंडा वेस्तानु सो 10 इयर्स नुंचि नेनु इदे विधंगा चूसुकुंटानंडि ना बर्ड्स नि अंतके इवि चाला हेल्दीगा उंटायि सो पेट्स तेच्चुकोवडमे कादंडी वाटिनि जागृतगा चूसुकोवाली चूस्तुन्नारु कदा एंत इष्टंगा तिनेस्तुन्नायो चाला इष्टंगा तिंटायंडी कोत्तिमीर तोटकूर काळ्ळु एवैना बागा तिंटायि ग्रीन लीफी वेजिटेबल्स अंटे चाला इष्टं वीटिकि डैली फ्रेश कोरियांडर नि वेस्तू उंटानंडी सो ग्रीन लीफी वेजिटेबल्स अंटे चाला इष्टं बर्ड्स कि वाटि वल्ल मंचि न्यूट्रियंट्स कूडा वस्तायि वाटिकि सो तप्पकुंडा कोत्तिमीर अनेदी वेयाली सो चूस्तुन्नारु कदा एंत बागा तिनेस्तुन्नायो सो वाटि लीव्स काकुंडा ओन्ली स्टेम्स ए तिंटायंडी चूस्तुन्नारु कदा ई विधंगा तोटकूर काळ्ळु ए उन्ना वेसेयोच्चु हैप्पीगा तिनेस्तायि
सो मीलो एवर दग्गरैना ई बर्ड्स उंटे खच्चितंगा कोत्तिमीर वेयंडि अवि एक्कुव रोजुलु कूडा हेल्दीगा उंटायि इंका कोत्तिमीर कूडा तिनेसाक ई विधंगा कासेपु आडुकुंटू उंटायंडि अन्नि इक्कड चूस्तुन्नारु कदा बोन लो ओक चिलक उंदि ना दग्गर टोटल गा 5 पारेट्स उन्नायंडि लव बर्ड्स वीटिनि बट गीस अंटामु 2 वच्चेसि ब्लू कलर ఒకటి ఏమో ఫుల్ గ్రీన్ కలర్ అండి ఒకటి ఫుల్ yellow కలర్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండ్ yellow మిక్స్ అన్నమాట ఇక్కడ చూడండి పిన్నీస్ తాడుకుంటూ ఉన్నాయి నేను ఇక్కడ ఈ డోర్ కి పిన్నీస్ అనేది పెడుతూ ఉంటానండి ఎందుకంటే కొన్నిసార్లు ఏమన్నా పిల్లులు అవన్నీ వస్తే వీటికి సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి లాక్ చేస్తూ ఉంటాను ఇలాగా ఇంకా పిన్నీస్ తో ఆడుకుంటూ ఉంటాయి చాలా ఫన్నీగా ఉంటుంది సో వీటికి క్యారెట్ అన్న చాలా ఇష్టం అండి 2 డేస్ కొసారి ఈ విధంగా హోల్ క్యారెట్ ని క్లీన్ గా వాష్ చేసి బాగా గ్రేట్ చేసి పెట్టేస్తాను చాలా బాగా తినేస్తాయి క్యారెట్ సో క్యారెట్ తినడం వల్ల కూడా ఇది చాలా హెల్తీగా ఉంటాయండి చూసారా ఎలా తినేస్తాయో 2 డేస్ కొసారి కంపల్సరీగా నేను క్యారెట్ అనేది వీటికి ఫీడ్ చేస్తూ ఉంటాను సో మనం ఓన్లీ కొరలే కాకుండా ఈ విధంగా వెజిటబుల్స్ ని కూడా ఫీడ్ చేస్తూ ఉండాలండి అప్పుడు అవి హెల్తీగా ఉంటాయి చాలా రోజులు బతుకుతాయి సో మీలో ఎవరైనా ఈ బర్డ్స్ ని పెంచుకుంటున్నట్లయితే ఈ విధంగా క్యారెట్ ని బాగా తురిమేసి వేసేయండి తినేస్తాయి బాగా సో చూస్తున్నారు కదా ఈ విధంగా క్యారెట్ ని చాలా ఇష్టంగా తింటాయండి ఇవి జామకాయ ఉన్నా తినేస్తాయండి క్యారెట్ జామకాయ ఇంకా ఏమన్నా కొత్తిమీర కాళ్ళు తోటకూర కాడలు ఈ విధంగా ఏవి వేసినా తింటా ఉంటాయి వీటికి గ్రీన్ చిల్లీస్ అన్న కూడా చాలా ఇష్టం అండి అవి కూడా పెడుతూ ఉండండి అప్పుడప్పుడు సో ఇలా ఆడుకుంటూ ఉంటాయి ఇవి ఎప్పుడో క్లిప్పింగ్స్ అండి నేను యాడ్ చేస్తున్నాను సో ఒకని ఒకడు ఇట్లాగా గ్రూమింగ్ చేసుకుంటా ఉంటాయండి ఆడుకుంటూ ఉంటాయి ఈ చూడండి దానికి ఎంత బాగా మసాజ్ చేస్తుంది హెడ్ మసాజ్ చాలా ఫన్నీగా ఉంటుందండి వీటిని చూస్తుంటే స్ట్రెస్ కూడా పోతూ ఉంటుంది చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది వీటిని చూస్తూ ఉంటుంటే నేనైతే ఈవినింగ్స్ అప్పుడు ఈ విధంగా చూస్తూ ఉంటానండి వీటిని మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో బర్డ్స్ ఉంది డాగ్స్ ఉంది ఇంకా ఫిషెస్ కూడా ఉన్నాయండి సో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ బర్డ్స్ అంటే చాలా ఇష్టము కాకపోతే కొంచెం గోల్ ఎక్కువ చేస్తూ ఉంటాయండి ఇవి ना वीडियोस गमनते वाइस चपेटपुर वीट सौंड वस्तू उ सो चूस् कदा इंदा अभी हेड मसाज से इपू दीन टन अंट इधर हेड मसाज चूसारा एंत फनी को सो ई टू बर्ड्स चूसारा मा दर उ बर्ड्स फीमेल अंडी मिगता थ्री बर्ड्स मेल अन्ट सो येलो बर्ड चाला बहुत आ ब्लू बर्ड अभी फीमेल बर्डे అది దాదాపు 20 గుడ్లు దాకా పెట్టిందండి మీరు నమ్మరు మీకు చూపిస్తాను ఆ గుడ్లు కూడా సో ఆల్మోస్ట్ 20 ఎక్స్ దాకా లే చేసింది ఇది వచ్చేసి చిట్టి మా డాగ్ అండి దీని మీద కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను హౌ ఐ టేక్ కేర్ అబౌట్ మై డాగ్ అన్నమాట వాటితో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఫన్నీగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో తీశాను ఇది వచ్చేసి స్ట్రీట్ డాగ్ అండి మేము అడాప్ట్ చేసుకున్నాము మా డాగ్స్ అంటే చాలా ఇష్టము సో నేను ఒక బర్డ్ గుడ్లు పెట్టిందని చెప్పాను కదా సో ఇవేనండి ఆ గుడ్లు చూసారా ఎంత చిన్నగా క్యూట్ గా భలే ఉన్నాయి కదా సో ఈ గుడ్లు అనేవి షేప్ వచ్చేసి కోడి గుడ్లలానే ఉంటాయండి కాకపోతే చిన్నగా ఉంటాయి ఒక ఇంచ్ ఉంటుంది అంతే సైజు ఇలాగా ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి 20 ఎక్స్ దాకా లే చేసిందండి ఈ బర్డ్ కాకపోతే ఏమంటే దానికి ఆ గుడ్లు మీద కూర్చొని పొదగలేకపోయిందండి అన్ని పగల కొట్టేసింది అదే సో ఈ విధంగా కూర్చొని ఉంటుంది గుడ్లు మీద కాకపోతే పొదగలేకపోయింది కొన్ని బోర్డ్స్ అలా చేస్తూ ఉంటాయంట సో చూసారా ఎంత జాగృతగా దాస్ పెట్టుకుంటుందో గుడ్లని అలాగా దాస్ పెట్టుకుంటుందండి ఒక వారం దాకా వారం తర్వాత అదే పగల కొట్టేస్తుంది గుడ్లన్నీ సో అలా గుడ్లు పెట్టి పెట్టి చాలా నీరసం అయిపోయిందండి ఇది మాకోసారి భయం వేసింది చనిపోయిద్దేమో అని సో 20 ఎక్స్ లే చేసింది కాబట్టి దానిలో ఇంకా పవర్ పోయింది ఇంకా నేను క్యారెట్ అవన్నీ వేసి
దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చాను. ఇప్పుడు బాగానే ఉందండి ఈ బర్డ్. సో మిగతా బర్డ్స్ అన్ని దాన్ని పలకరిస్తున్నాయి చూసారా, క్యారెట్ వేసినా తినకుండా దాని చుట్టే తిరిగినాయి. ఈ బర్డ్ వచ్చేసి మోస్ట్ లేజీ బర్డ్ అండి, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది చూసారా, కొండలో ఎలా నిద్రపోతుందో, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది, తింటూ ఉంటుంది నిద్రపోతూ ఉంటుంది. ఇంక చూసారా ఇందాక చనిపోయిద్దన్నది ఆ బర్డ్, ఎప్పుడు తింటూనే ఉంటుందండి అది. ఇప్పుడు చాలా హెల్దీగా తయారైంది. సో క్యారెట్ అవన్నీ వేస్తూ నేను దాన్ని హెల్దీగా తయారు చేశాను. ఇప్పుడు యాక్టివ్గానే ఉందండి. సో ఈ బర్డ్ అయితే మాత్రం ఎప్పుడు కుండలో నిద్రపోతూనే ఉంటుంది. ఈ కుండ అనేది మేము గుడ్లు పెడతానికి అని చెప్పేసి తీసుకొచ్చాము, కానీ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. దానిలో చాలా ఫన్నీగా ఉంటుందండి ఈ విధంగా చూస్తుంటే. ఏమైనా సప్పుడైతే ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుంది. సో పెట్ లవర్స్కి ఈ వీడియో చాలా నచ్చుతుందండి. చూస్తున్నారు కదా అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా నాయిస్ చేస్తూ ఉంటాయండి. ఈ రెండు ఫ్రెండ్స్ అనమాట, అది నిద్రపోతుందంట, వచ్చి చూస్తుంది. ఇది దీనికి కూడా ఇలాగ కుండలో నిద్రపోవటం అంటే ఇష్టము, అది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని చూస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుందండి వీటిని ఇలా గమనిస్తూ ఉంటే. నేనైతే వీటితో మాట్లాడుతూ ఉంటాను కూడా, అప్పుడప్పుడు ఇలాగ ఆడుకుంటూ ఉంటాను. సో మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి వీటిని ఇలా చూస్తూ ఉంటే. ఎప్పుడైనా హెడ్ ఏక్ వచ్చినా, ఏదన్నా మనసు బాగాలేకపోయినా వీటి దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఇలాంటి బర్డ్స్ని ఇంకా ఇంకా పెంచాలనిపిస్తుంది. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ బర్డ్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు కూడా చాలా టేక్ కేర్ తీసుకుంటారు. సో ఎండాకాలం అయితే మేము ఇంట్లోనే ఉంచేస్తాం, బయట అసలు పెట్టము, ఆ సెగకి వాటికి ఏమైనా అవుతుందని చెప్పేసి. ఇంకా చలికాలం అయితే దాని మీద ఒక దుప్పటి లాంటిది కప్పేస్తూ ఉంటామండి బోన్ మీద, వాటికి వెచ్చగా ఉంటుందని చెప్పేసి. సో ఇలా టేక్ కేర్ తీసుకోవాలండి మనం బర్డ్స్కి. ఏ పెట్స్కైనా మనము కేర్ఫుల్గా ఉంటే అవి ఎక్కువ రోజులు బతుకుతాయి. సో నేను ఇలా పెంచుకుంటున్నానని చెప్పేసి చాలామంది బర్డ్స్ని తెచ్చుకున్నారండి, కానీ అవన్నీ చనిపోయాయి, వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు. సో గుడ్లు చూస్తున్నారు కదా, ఇదేనండి మా పెట్ బర్డ్స్ స్టోరీ. చూసారా ఎన్ని గుడ్లు పెట్టేసిందో, ఇదే విధంగా ఒక 20 గుడ్లు దాకా పెట్టిందండి, కాకపోతే దాని గుడ్లు అదే పొడిచేసుకుంది. వాటికి ఇంకా సరిగ్గా తెలియదు వాటిని ఎలా పొదకాలో. ఈ గుడ్లు అయితే భలే క్యూట్గా ఉంటాయండి చూస్తానికి. పిల్లలు వస్తాయేమో అని ఆశపడ్డాను, కానీ పిల్లలు రాలేదు. ఈసారి ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి. నేను చాలా కేర్ఫుల్గా చూసుకున్నా దాని గుడ్లు అదే పొడిచేసుకుందండి, ఇంకా మనం ఏం చేయలేము కదా. చూస్తున్నారు కదా టోటల్గా 5 బర్డ్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.